కమిషనర్ కనకరాజు వద్దకు ఓ పని మీద పర్సనల్ గా కలుద్దామని వెళ్తే కమిషనర్ తనను కులం పేరు ప్రస్తావించి చిన్నతనంగా మాట్లాడారని, కులం పేరుతో దూషించినందుకు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ లో కమిషనర్ పై కంప్లైంట్ చేశానని రామరాజు పేర్కొన్నారు. తనను కులంను దూషించినందుకు కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వీళ్ళ పేరు సమస్యను చెప్పిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నేను అందరికంటే వెనుకున్నా. వెనుకున్న తర్వాత నేను మళ్ళీ సార్ని రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళాను. సార్, మా పొజిషన్ తెలుసు కదండి, మీకున్నటువంటి మంచి క్రేజ్ని ఇమేజ్ని మీరు కాపాడుకుంటే మాకున్నటువంటి ఇమేజ్ కూడా మీ వల్ల మాకు ఇంకా క్రేజ్ పెరిగితే సార్ అని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం చెప్పేసి సార్ దగ్గరికి మళ్ళీ ఒకసారి వెళ్ళాను. మా వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత చెప్తే సార్ ఒకటే అన్నారు, మీకున్నటువంటి కొండబుద్ధుల్ని ఫోన్ ఇచ్చుకున్నారు కాదు, ఏటయ్యా ఇలాగా కొండలంటే కొండలో బిహేవ్ చేస్తున్నారు, ఇంతమంది తీసుకొచ్చి ఇది చేయడం ఏంటి దాడి చేసినట్టుంది అని చెప్పేసి ఆయన ఎటకారంగా అని చెప్పేసి అన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుచాను. ఎన్ఐటి ప్రభుత్వమే మా ఎస్టీలకి ఒక ఉన్నతమైన స్థానంలోని నిలబెట్టింది. ఈరోజు రాష్ట్రపతి గారు కూడా మా ఎస్టీయే. అటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్న మాకు స్థానం కల్పించిన అటువంటి ప్రభుత్వానికి ఉండేటువంటి తీరు కూడా మమ్మల్ని ఈరోజు చాలా సులకనంగా ఈ యొక్క నర్సీపట్నం మున్సిపాలిటీలోని చాలా సులకనంగా చూసి మమ్మల్ని విమర్శించిన కారణమైనటువంటి కమిషనర్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ కమిషనర్ కనకరావు గారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటూ, అలాగే కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది టౌన్ ఎస్ఐ గారికి. ఉదయం 12:30కి వచ్చాము. ఇప్పుడు సోమవారం టైప్డే ఆయన సార్ కేసు ఫైల్ చేశారు, మాకు రసీదు ఇవ్వడం కూడా జరిగింది. ఓకే.